నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎంహెచ్ ఇనాయతుల్లా మద్దతుగా మైనార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధిష్టానం గత 2019 ఎన్నికల్లో రిటైర్డ్ ఐజీ షేక్ మహమ్మద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపైన ఇక్బాల్ ఓడిపోవడంతో ఇన్ఛార్జ్తో పాటు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తాజాగా జరిగిన పరిణామాలలో భాగంగా ఎమ్మెల్సీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దీంతో అధికార పార్టీలో మైనార్టీలు పెద్దగా ఇటీవల చేపడుతున్న వైసీపీ కార్యక్రమాలకు దూరమయ్యారు. గతంలో కూడా వైసీపీలో పనిచేసిన ఇనాయతుల్లా కొద్ది రోజుల పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన ఇనాయతుల్లా పలువురు మైనార్టీలు మద్దతుగా హిందూపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ ఉద్దేశం ఏమంటే, నేను ఒక సాధకుడిని. హిందువులు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, సిక్కు, ఈసాయి, ఇవే క్యాస్ట్ అయినా తీసుకోండి, వాళ్ళ అభిమాని. బట్ మీరు సాధకునిగా గుర్తించుకున్నలా ఈ 4,000 కుటుంబాలు నాకు అండగా ఉంటారని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అయినా వీళ్ళందరికీ పేరు పేరున, ఆ 4,000 కుటుంబాలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే ఎన్నికలు మీరు పోటీలో నిలబడుతుందా? 100కి 100 పాటు నిలబడతా. ఏ పార్టీ తరఫున? పార్టీ ఏదో ఇంకా డిసైడ్ చేయలేదు. బహిరంగ సభ పెడతా. బహిరంగ సభ పెట్టిన తర్వాత 30,000 మందిని కలిపి బహిరంగ సభ పెట్టి అందరితో డిస్కస్ చేసి అందరితో చర్చించి ఏ పార్టీలో పోవాలో ఆ సభలోనే నేను తీర్మానం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.